హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి షర్మిల తప్పిన బాణాలు వెళ్తున్నాయి షర్మిల రాజకీయం ఎందుకో ఆవిడ సంధించే బాణాలు కావచ్చు ఆవిడ సంధించే వాగ్బాణాలు కావచ్చు ఇవన్నీ కూడా గురి తప్పి ఎటో వెళ్తున్నాయి అనిపిస్తుంది ప్రస్తుతం చూస్తుంటే గత కొద్ది రోజులుగా షర్మిల గారు ఈ ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నారో ఏపీలో అప్పటి నుంచి కూడా ఆవిడ విమర్శలు తన సొంత అన్న మీద మాజీ సీఎం మీద అప్పుడు విమర్శలు అన్నీ చేస్తూ వచ్చారు చివరికి ఆయన ఓటమి కూడా చూడాల్సి వచ్చింది అయినా సరే ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ఆవిడ విమర్శలు అలాగే తన అన్న మీద కంటిన్యూ చేస్తూ వస్తున్నారు జగన్ మీద అంత పర్టికులర్గా ఆవిడ విమర్శలు చేస్తుంటే అదేదో రాజకీయ విమర్శలు అన్నట్టుగా కనిపిస్తూ వచ్చింది కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కేవలం పదకొండు సీట్లే ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళు రాజకీయాల్లో అంత ప్రభావం చూపే పరిస్థితుల్లో కనపడటం లేదు ఇప్పుడు కూడా ఇంకా ఆవిడ జగన్ను మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేయడానికి కారణం ఏంటి అని కొన్ని ప్రశ్నలు వస్తున్నాయన్నమాట మొత్తం రాజకీయాల్లో ఈ సినారియో అంతా గమనిస్తే ఇలాంటి ప్రశ్నలు అనేకం వస్తున్నాయి దాంతోపాటు టీడీపీ ప్రభుత్వం ఉంది దాదాపు యాభై రోజుల పరిపాలన జరిగింది దీంట్లో అనేక విషయాల్లో వాళ్ళు కొన్ని వెనకడుగులు వేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో తప్పటడుగులు పడ్డ సందర్భాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా విమర్శలకు అర్హమైనవే ముఖ్యంగా ఈ ఈ ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో దాంట్లో ఈ ఏడాది ఇవ్వడం లేదు నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా చెప్పారు సో ఈ ఏడాదిని మింగేశారు కాబట్టి మరి ఎందుకు ఇక్కడ విమర్శ లేదు అనేది ఒక ప్రశ్న అలాగే మిగతా విషయాల్లో కూడా ఇలాగే అంటే వాళ్ళు కొన్ని వేస్తూ వస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి కదా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ప్రభుత్వాన్ని ఇంకా జగన్నే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు ఇంకా ఆయన ప్రభుత్వంలో జరిగిన తప్పులనే ఎందుకు పట్టుకుని అడుగుతున్నారు షర్మిల అనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ అనమాట ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో వాళ్ళ తప్పుల్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షానికి ఉనికి ఉంటుంది వాళ్ళు ప్రజల పక్షాన నిలబడ్డారు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు అన్న విషయం అనేది ఆ కాన్షియస్ అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రజలకు కూడా అది అర్థమవుతుంది ఓకే వీళ్ళు మన కోసం మాట్లాడుతున్నారు అని చెప్పి అలా కాకుండా ఈవిడ ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు జగన్ మీద అనేది ఇప్పుడు ప్రశ్న జగన్ ఎప్పుడైతే ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారో చేసి వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ఆ ధర్నా బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది సక్సెస్ అయిన తర్వాత ఆయన కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశాడు దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక రెండు మూడు కౌంటర్లు వేశాడు అప్పుడు వెంటనే మళ్ళీ షర్మిల గారు అందుకొని కొన్ని విమర్శలు చేశారన్నమాట సో ఈ విమర్శలు ఏంటంటే జగనేమో కాంగ్రెస్ నాకు మద్దతు తెలుపు తెలియజేయడానికి రాలేదు అని చెప్పేసి ఆయన అన్నాడు దానికి షర్మిలా వచ్చేసి కాంగ్రెస్ ఎందుకు రావాలి నువ్వేం చేసావని రావాలి కాంగ్రెస్కి ఏ విషయంలో నువ్వు మద్దతు తెలియజేశావని చెప్పేసి ఈవిడ రివర్స్ కౌంటర్ వేసారనమాట సో ఈ విధంగా కౌంటర్లు ఒకరి మీద ఒకరు వేసుకోవడం ఇదే సరిపోతుంది కానీ అసలు ఆవిడ ఎందుకు టీడీపీ మీద మాత్రం రియాక్షన్ ఇవ్వట్లేదు అనేది ఒక ప్రశ్న మిగిలిపోయింది దీంట్లో మరో డౌట్ వచ్చేది ఏంటంటే నిజంగా ఈవిడ తన సొంతంగా కాంగ్రెస్ వదిలిన బాణమా ఫస్ట్లో అయితే జగనన్న వదిలిన బాణ అది ఇది అని చెప్పేసి ఆవిడ మీద కొన్ని వచ్చాయి కదా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ వదిలిన బాణమా లేకపోతే టీడీపీ వదిలిన బాణమా అర్థం కాకుండా ఉంది ఏపీ రాజకీయాల్లో ఆ విధంగా ఆవిడ ప్రవర్తన కనిపిస్తూ వస్తుంది సో జగన్ మాట్లాడిన ఏ విషయాలకు ఆవిడ సెటర్ అయిస్తారో గమనిస్తే జగనే ఉన్నాడంటే మిగతా అన్ని పార్టీలు ఏవైతే కూటమిలో ఉన్న రాష్ట్ర స్థాయి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్ని ఆ ధర్నాలో ఆయన్ని సంఘీభావం తెలపడం కోసం అక్కడికి వచ్చారు అఖిలేష్ కావచ్చు అట్లాగే తమిళనాడు నుంచి ఏఐడిఎంకే కావచ్చు అలాగే మహారాష్ట్ర నుంచి శివసేన ఉద్దవ్ శివసేన నుంచి ఒక నాయకుడు అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి మరొక నాయకులు ఇట్లా వీళ్ళు కొంతమంది వచ్చి జగన్ని కలిసి వెళ్ళారు కానీ ఈ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు సో దాంతో ఈ జగన్ ఈ విషయం మీద క్వశ్చన్ చేశాడు దాంతో వెంటనే షర్మిలు అందుకున్నారన్నమాట ఏమన్నారంటే అంటే కాంగ్రెస్ నుంచి మిగతా జాతీయ నాయకులు ఎవరు పెద్దగా అందుకోలేదు ఈ విషయాన్ని ఎందుకంటే వాళ్ళు జగన్ ఏదో ఒకరోజు రోజు మన వైపు తిరుగుతాడు అనే నమ్మకంతో ఉన్నారు జగన్ కూడా అలాగే పావులు కదుపుతున్నాడు ఏమన్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఒక ఆపర్చునిటీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారనమాట అక్కడ ఆ స్పేస్ అనేది సో అందుకని ఆగారు కానీ షర్మిల మాత్రం టక్కున ఆవిడ మూవ్ అవుతున్నారు మరి పైన అధిష్టానం నుంచి ఆవిడకి విధమైన ఏదైనా ప్రెషర్ ఉందా అంటే రియాక్ట్ అవ్వమని చెప్పేసి లేకపోతే ఆవిడే సొంతంగా చేస్తున్నారో తెలియదు కానీ ఆ రోజుకి అర్థం కానివ్వకుండా ఆవిడ రియాక్ట్ అయిపోతున్నారు అనమాట సో ఆవిడ రియాక్షన్ ఎలా ఉందంటే ఎందుకు కాంగ్రెస్ నీకు మద్దతు తెలియజేయాలి నువ్వేమైనా మణిపూర్ అల్లర్ల విషయంలో మణిపూర్లో జరిగిన అఘాయిత్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వచ్చింది కదా అప్పుడు మరి నువ్వు ఎందుకు స్పందించలేదు ఎందుకు కాంగ్రెస్కి సంఘీభావం తెలపలేదు కాంగ్రెస్ తోట ఎందుకు నడవలేదు అని చెప్పి ప్రశ్నించారు అది నిజమైన లాజికే కదా దాంతో పాటు ఈ బీజేపీ తీసుకొచ్చిన ఈ రైతుల బిల్లు నల్ల చట్టాల బిల్లు తీసుకొస్తే దానికి మద్దతు తెలియజేశావు సో ఇది అంత దుర్మార్గమైన విషయం బీజేపీ తోటి అంటగాగుతూ బీజేపీతో రహస్య అనుబంధం మెయింటైన్ చేస్తున్నావు సో అని ఆవిడ విమర్శ చేశారు అంతకు ముందు కూడా ఆవిడ ఒక మాట అన్నారు జగన్ ని జగన్ వైసీపీ పార్టీని బీజేపీ ఉంచుకుంది ఇది ఒక అక్రమ సంబంధం రాజకీయాల్లో అని చెప్పేసి ఆవిడ విమర్శించిన సందర్భం ఉంది సో ఇలా ఈ అక్రమ సంబంధం మీద ఆవిడ ఈ రోజు ఈ ప్రశ్నలన్నీ సంధిస్తూ వచ్చారనమాట ఇట్లా ఈ జగన్ విషయంలో ఆయన అక్రమ సంబంధం ఇది బీజేపీ తోటి లేకపోతే అసలు నువ్వు నిజంగా ధర్నా చేయదలుచుకుంటే ఎప్పుడూ చేసేవాడివి అలాగే వివేక హత్య విషయంలో కావచ్చు లేకపోతే ఆ పోలవరం నిధుల విషయంలో కావచ్చు ఈ విధంగా ఎప్పుడో నువ్వు ధర్నాలు చేసి ఉండేవాడివి కానీ అప్పుడు చేయకుండా ప్రజల కోసం నువ్వు చేయకుండా ఈ రోజు ధర్నా కోసం వచ్చావని చెప్పేసి ఆయన మీద గట్టి విమర్శలు అయితే చేసింది షర్మిల ఆవిడ విమర్శలు కరెక్టే దీనిలో ఏది తప్పుబట్టేది కాదు కాకపోతే ఆవిడ ఫోకస్ చేయాల్సింది ఎవరి మీద అన్న ప్రశ్న మాత్రం వస్తుంది అన్నమాట ఆయన ఎంత విమర్శించిన ఉపయోగం ఏముంది ఉపయోగం లేని విషయం కదా అదంతా కూడా అనేది ప్రశ్న ఒకవేళ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు మలపడం కోసం ఏదన్నా ఆవిడ ఎత్తుగడ ఏమన్నా తీసుకున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది కానీ దానికి ఎక్కడ లాజిక్ అయితే కనపడటం లేదు ఈ విషయంలో ఆవిన్ని కంట్రోల్ చేయడానికి ఆవిని ఏ విధంగా అయినా సరే ఆ నోరు మూపించడానికి జగనే ఒక కొత్త స్టెప్ తీసుకున్నాడేమో అని ఇంకొక ఆలోచన వస్తుంది అది ఎలాగంటే జగన్ ఇప్పుడు చేసిన ధర్నాలో మొత్తం అందరూ నాయకులు వచ్చారు కదా సో ఈ కూటమి నాయకులని ఉపయోగించుకొని ఎవరైతే ఇండియా కూటమి నాయకులు ఉన్నారో అక్కడి నుంచి చిన్నగా ఆ కాంగ్రెస్ పార్టీకి తన సాఫ్ట్ కార్నర్ తెలియజేసేలాగా చేసే ప్రయత్నంలో ఉన్నాడు దీనివల్ల మన ఏపీ స్టేట్లో షర్మిల కాస్త కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఆవిడ విమర్శలు కావచ్చు ఆవిడ వాగ్వానాలు కావచ్చు అనే ఆలోచన అయితే జగన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే అటు నుంచి నరుకు వచ్చే ప్లాన్లో జగన్ ఉన్నాడు అనమాట సో ఇదిలా ఉంటే ఇది ఒకటే కదా ఆయనకు తలనొప్పి సరే ఇది ఇలా పక్కన పెడితే షర్మిల గారి విషయం తీసుకుంటే ఆవిడ ఈ రోజు సరే ఈ విమర్శలను వచ్చాయి కదా ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు మీద ఒక విమర్శ చేశారు అది చాలా బ్యాలెన్స్డ్గా చేశారు ఆ విమర్శ కూడా మరి ఇది తర్వాత ముదురుతుందా లేదా జగన్ విమర్శించిన స్థాయిలో చేస్తారా లేదా చూడాలి ఆవిడ ఏం విమర్శ చేశారంటే నీతి ఆయోగ్ మీటింగ్లు ఇంకా ఉన్నాయా అయిపోయినాయా నీతి నీతి ఆయోగ్ మీటింగ్లకు మీరు వెళ్ళి వచ్చారు కదా సీఎం గారు ఆ మీటింగ్లో మీరు ఏపీకి వరద సాయం గురించి ఎందుకు నిధులు అడగలేదు ఎందుకు ఆ వరద సాయాన్ని బీజేపీ ఇవ్వలేదని చెప్పేసి ఒక సీఎం గారి మీద ఒక కౌంటర్ వేశారనమాట ఇంత కాలానికి ఆవిడకి ప్రభుత్వం మీద ప్రశ్నించాలన్న ఆలోచన పుట్టినట్టుంది ఇది ఏదో ముందే పుట్టింటే బాగుండేది ఎందుకంటే ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి కానీ రాజకీయ వైషమ్యాలు రాజకీయ కక్షలు లేకపోతే అన్నతోటి నుంచో వైరం ఉంది కాబట్టి పార్టీలు మారారు కాబట్టి ఇప్పుడు ఆయన కార్నర్ చేద్దామనో ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు ఇప్పుడు మాత్రం సరైన విమర్శ చేశారు నిజానికి విమర్శ మన నాయకులు కూడా ఎవరైతే మన ఏపీలో నాయకులు ఉన్నారో గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ ప్రశ్నని వాళ్ళు వేసుకోవాలి ఎందుకంటే బీహార్కి ఏపీతో పోలిస్తే చాలా ఎక్కువ నిధులు ఇచ్చారు ఇవన్నీ మనకు తెలిసిందే కాకపోతే కొన్ని విషయాల్లో ముఖ్యంగా పెద్ద తీర ప్రాంతం మన ప్రాంతం మన ఏపీ సో ఇంత పెద్ద తీర ప్రాంతంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో వరదలు వచ్చిన సంఘటనలు ఉన్నాయి ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో తుఫాన్లు వచ్చిన సంఘటనలు ఉన్నాయి సో ఆ తుఫాన్లతో ఒకసారి అయితే విశాఖ మొత్తం దాదాపు కొలాప్స్ అయిపోయింది అంత దారుణంగా వచ్చింది ఒకసారి అయితే గోదావరి జిల్లాలు ఇంకొకసారి అయితే నెల్లూరు జిల్లా ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లాకి ఇలాంటి ప్రమాదాలు రావడము అక్కడ చాలా డ్యామేజ్ జరగడం చూస్తూ వచ్చాం సో ఇవన్నీ కూడా అంటే విపత్తు సంబంధించిన సహాయ నిధి ఉంటుంది కాబట్టి సో ఆ సహాయ నిధిని ప్రభుత్వం నుంచి పొందితే బాగుండేది సో బీహార్కి అయితే మాత్రం దాదాపు పదిహేను వేల కోట్లేమో కేటాయించారు విపత్తుకు సంబంధించి కూడా సో ఇంత భారీ స్థాయిలో కేటాయింపులు వాళ్ళు పొందారు కానీ మనకు మాత్రం అలాంటిది లేకుండా పోయింది సో ఈ విషయాన్ని షర్మిల గారు చాలా చక్కగా ప్రశ్నించారు ఇక ముందు కూడా ఈవిడ ప్రశ్నల వాగ్దాటి ఇంకాస్త బలంగా వెళ్తే అప్పుడు ఆ పార్టీకి కానీ లేకపోతే ఆవిడకు కానీ ఒక లీడర్గా లేదా ఒక పార్టీగా ప్రజల్లో తమ కోసం పనిచేస్తున్నారన్న గుర్తింపు అయితే వస్తుంది అయితే దీనికి ఇంతవరకు ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు సీఎం కూడా ఏం రియాక్ట్ అయినట్టుగా లేరు బహుశా ఆ విమర్శలకు స్పందిస్తే మళ్ళీ అది పెద్దదవుతుందని చెప్పేసి కామ్గా ఉన్నారేమో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన నిధుల విషయంలో ప్రజలు చాలా తెచ్చేశాడు అని చెప్పేసి సంతృప్తితో ఉన్నారు సో ఈ సంతృప్తిని డిస్టర్బ్ చేయడం ఎందుకు మళ్ళీ ఆ విమర్శలకు సమాధానాలు ఇచ్చి మనకేం రాలేదా లేకపోతే ఆ నిధులు రాలేదా ఈ నిధులు రాలేదా అని చెప్పి ప్రజల్లో కొత్తగా డౌట్లు నాటడం ఎందుకు అని చెప్పి ఆలోచిస్తున్నారేమో సో ఇదొకటే కాదు ఇంకా అడగాల్సినవి చాలానే ఉన్నాయి ఒక కేవలం విద్యార్థులకు సంబంధించిన తల్లి అందడం పథకం మాత్రమే కాకుండా అనేకం ఉన్నాయి సో ఇవి కూడా ప్రశ్నలు రావాల్సినవి అయితే సూపర్ సిక్స్ విషయంలో కూడా మొన్నే కదా ఇది చేయాలంటే మాకు భయం వేస్తుందని చెప్పేసి వ్యాఖ్యానించాడు ఇది సాధ్యమా కాదా అని చెప్పేసి కూడా అన్నారు సో ఇలాంటివన్నీ కూడా విమర్శనాత్మకమే నిజానికి ఆ సూపర్ సిక్స్ చూసుకుంటే రాష్ట్ర బడ్జెట్ కనీసం మూడు లక్షల కోట్ల దాకే ఉంటుంది మూడు లక్షల కోట్లు దాటదు కానీ ఇవన్నీ చేయాలంటే సూపర్ సిక్స్ వచ్చిన హామీలు మొత్తం చేయాలంటే కనీసం ఆరు లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది రాష్ట్ర బడ్జెట్లో సో అంత ప్రణాళిక అనమాట సో డబుల్ ఒకేసారి సో మరి ఇంత ఆదాయాన్ని ఎలా సృష్టిస్తారు ఏంటి అనే ప్రశ్నలు అయితే ఉన్నాయి సో మరి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు మరి ఎప్పుడు సంధిస్తారు వాళ్ళు ఈ రాజకీయం ఈ విధమైన రాజకీయాన్ని కాకుండా ఎప్పుడు ప్రజలకు సంబంధించిన రాజకీయాన్ని చేస్తారో మనం వదిలి చూడాలి